అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు సీఎం కేసీఆర్. ధరణి కరెంటుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పైసలన్నీ వేస్ట్ చేస్తాడు, 24 గంటల కరెంటు ఫుజూల్గా ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. 24 గంటల కరెంటు బేకారా? నేను కొట్లాడాలి? 24 ఏళ్ళ నేను కొట్లాడబట్టి ఇక జిందగీలో నేనే కొట్లాడన్నా. ఈసారి మీరు కూడా కొట్లాడాలి అందరూ. బీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చిన సదుపాయాలు కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రజలు కూడా రైతులు కూడా అందరు ఆలోచన చేసి ఈ దుర్మార్గ కాంగ్రెస్ని మట్టి కరిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు, నేను పెట్టాను చెప్పిన. మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం. సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు చొప్పున 25000 కోట్ల రూపాయలు మనకు వచ్చేది కట్ చేసినాడు. మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల అయ్యాక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. రెండు జాతీయ పార్టీలను చెప్పుకునేటి ఎన్నడు మన తెలంగాణకు లాభం చేయలే, నష్టం చేసినా కానీ లాభం చేయలే. తెలంగాణ కాంగ్రెస్ను ముంచితే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మనకు రావాల్సిన డబ్బులు రానియ్యేది, మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యేది, కృష్ణానదిలో మన వాటర్ తెల్చది, చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ రెండు కూడా మనకు పనికిరావు. కర్ణాటకకి వచ్చిన కానీ ఆయన శివకుమార్ అని అక్కడ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఉపన్యాసంలో చెప్తున్న ఆయన కూడా పుణ్యాత్ముడు. సభల రంగారెడ్డి జిల్లా కేసీఆర్ని తెలుసా? మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం, 5 గంటలు నేనంటే మేము 24 గంటలు ఇస్తాం రా సన్నాసి, నువ్వు 5 గంటలు ఉంచడం చెప్తున్నావు? ఏడువానా నవ్వానా దేనితో చెప్పాలా? 5 గంటలు కూడా 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ, అది కరెంటు పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, చిన్నసాన లీడర్ కాదు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సిఎల్పి నాయకుడు. వాళ్ళు వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, బంగాళాఖాతంలో. సరే వేస్తావు మంచి మాట, కదా నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో వేయకపోతే కదా నువ్వు వచ్చేది గవర్నమెంట్కు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఓటుతోనే, మీ ఏలుతోనే మీ కన్ను పొడిపియాలని చూస్తుంది. మరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ధరణి తీసేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? పొంగనే అడుగుతాడు మళ్ళా పాత విఆర్ఓలు, మళ్ళా గిరిదావర్లు, మళ్ళా పానీ నకళ్ళు, సర్టిఫికెట్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు పొంగనే అడుగుతాడు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 50000 వస్తుంది. చే 20000 దే అంటాడు. మళ్ళా దళారి రాజ్యం వస్తుంది, మళ్ళా పైరవకాల రాజ్యం వస్తుంది, మళ్ళా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా అవగాహన లేకుండా ఈ విషయాలు కుల్లా కుల్లా చెప్తా ఉన్నారు.